Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. Real numbers, sorry. So rational numbers గురించి డిస్కషన్ చేస్తున్నాం, ఇర్రేషనల్ నంబర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం కాంపోజిటివ్ నంబర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం, ప్రైమ్ నంబర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం, సో ప్రాపర్టీస్ గురించి డిస్కషన్ చేస్తున్నాం, లాగరిథమ్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సో మన ఇక్కడ ఆ మూడు టాపిక్స్ కలిపి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది, వాటి గురించి ఒకసారి డిస్కషన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే 2018 లో అడిగిన ప్రాబ్లం. సో ఏంటి అంటే ఇఫ్ ఏ ప్లస్ బి ఇస్ కూడా 5 కమ ఏబి ఇస్ ఈక్వల్ టు 6 దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి 4 మల్టిపుల్ చాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ 5 కమ ఏబి ఇస్ ఈక్వల్ 6 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇది తెలియాలి అంటే మనకి సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ యొక్క ఫార్ములా మనకి తెలియాలి. సో ఆల్రెడీ మీకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ త్రీ ఏబి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పి త్రీ ఇంటూ సో ఏ ప్లస్ బి అండి ఏ ప్లస్ బి సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ త్రీ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి బట్ వీ నో దట్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 5 అండ్ ఏబి ఇస్ ఈక్వల్ టు 6 సో బట్ మనకి ఏ వాల్యూ కావాలంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ వాల్యూ మాత్రమే కావాలి. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు రమేష్ మాకు అవసరం లేదు కాబట్టి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి అని చెప్పి వస్తుంది. సో దట్ ఇస్ ఈక్వల్ టు వీ నో దట్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 5 మీన్స్ 5 క్యూబ్ మైనస్ ఏబి ఇస్ ఈక్వల్ టు 6 త్రీ ఇంటూ ఏబి అండ్ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 5 సో 5 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 125 మైనస్ త్రీ ఇంటూ ఏబి ఏబి ఇస్ ఈక్వల్ టు 6 సో 3 ఇంటూ 6 ఇంటూ 5 సో 6 5 ఇస్ 30 సో దట్ ఇస్ ఈక్వల్ 125 మైనస్ 90 ఇస్ ఈక్వల్ టు 35 మనకి ఇచ్చిన ఆప్షన్ లో 35 అని ఉందంటే థర్డ్ ఆప్షన్ 35 కరెక్ట్ ఆన్సర్ ఇస్ 35 ఓకే ఇట్స్ క్లియర్. సో మనకి సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే సరే ఆ సెకండ్ క్వశ్చన్ ని డిస్కషన్ చేస్తున్నాం అర్థమైంది కదా ఫ్రెండ్స్ 35 అలా వచ్చిందా మరి. ఓకే సెకండ్ క్వశ్చన్ మనకి ఎప్పుడు ఇచ్చాడు అంటే సో 2017 లో ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు ఈస్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఈస్ ఎనీ ప్రైమ్ నెంబర్ సో ప్రైమ్ నెంబర్ ఈస్ సో 1 అండ్ ఇట్సెల్ఫ్ ఆర్ మల్టిపుల్స్ ఈస్ కాల్డ్ ద ప్రైమ్ నెంబర్ So P is any prime number and each divides A square. Then P also divides. And if P is 4 multiple choice. So in the first 2 multiple choice and A. So 1 A plus 1. 2 A minus 1. 3 A. So 4. Indra A is equal to. Mama of this problem. If you want to get rid of it. It's a direct question. I mean, the text book is under it. So okay, note point is P is any prime number and it is divides A square. Then P is also divides. ఏ అని చెప్పి సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఏ అనేది ఆన్సర్ అవుతుంది అని చెప్పి అలాగని చెప్పి ఈస్ ఎనీ ప్రైమ్ నెంబర్ అండ్ ఇట్ డివైడ్ చేస్తే దెన్ ఈస్ ఆల్సో డివైడ్ ప్రతిదీ అవుతున్నాము లేదు కాకపోతే పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే సో ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే ఏను కూడా డివైడ్ చేస్తుంది అన్నది మాత్రమే చెప్పగలం. ఓకే అండి సో అండ్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే మనం 2019 లో అడిగాడు ఏంటి అంటే ఏ కాంపోజిటివ్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి సో ఇన్ ఎన్ని విధాలుగా రాయొచ్చు ఒక సంయుక్త సంఖ్యని ఎన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు అని చెప్పి కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. సో 2019 ఏ కాంపోజిటివ్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఏ యూనిక్ వే ఒకే ఒకే విధంగా టూ అట్లీస్ట్ టూ వేస్ రెండు విధాలుగా సో థర్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ వేస్ అనేక విధాలుగా సో ఫోర్త్ ఆప్షన్ మనం ఏది కాదు అని చెప్పి మనకి లవ్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు 2019. సో వాట్ ఈస్ ద కాంపోజిటివ్ నెంబర్ మా ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం రియల్ నెంబర్స్ చెప్పుకున్నప్పుడు రియల్ నెంబర్స్ లోని
So irrational numbers or numbers, real numbers, rational numbers chip pani. So that will constitutive numbers nunchi, prime numbers nunchi chip pani. Okay, video chudandi. So constitutive number and the end of the atom. So okay na. So I say compositive number means 25 is a compositive number. So because the 25 ni 5 into 5 and so 1 into 25 kinda so manam raaskochu. అంటే ఇది టూ వేస్ కింద మనం రాసుకోవచ్చు. అంటే ఈ కాంపోజిటివ్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. దీన్ని సో ఫైవ్ ఇంటూ ఫైవ్ అని చెప్పి రాస్తున్నాం. అంటే టూ బేస్ కింద రాస్తున్నాం, టూ ఫైవ్ ఇంటూ ఫైవ్, వన్ ఇంటూ 25. అదే ఇంకో నెంబర్ ఏదన్నా చూసుకుంటే మనం సపోజ్ 36 చూద్దాం. ఈ 36 చూస్తే ఈ 36 ని 1 × 36 అని చెప్పి రాయొచ్చండి. నెక్స్ట్ 2 × 18 అని చెప్పి రాయొచ్చండి. నెక్స్ట్ 3 × 12 అని చెప్పి రాయొచ్చండి. సో నెక్స్ట్ 4 × 9 అని రాయొచ్చు. అంటే ఈ 36 అనే కాంపోజిటివ్ నెంబర్ ఏదైతే ఉందో 4 వేస్ కింద రాస్తున్నాం. అంటే 2 or 4 వేస్ కింద రాస్తున్నామా లేదా, అంటే దీన్ని ఎనీ నెంబర్ ఆఫ్ వేస్ కింద ఒక కాంపోజిటివ్ నెంబర్ ని ప్రొడక్ట్ కింద రాసుకోవచ్చు అన్న విషయం మనకు అర్థమవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్ అండి, మనకి 2019 అడిగాడు. ద ఆన్సర్ ఈజ్ ఎనీ నెంబర్ ఆఫ్ వేస్. అంటే ఒక కాంపోజిటివ్ నెంబర్ ని సో అనేక నెంబర్ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కింద రాసుకోవచ్చు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ మనకు వచ్చేసరికి మనకి ఇది 2017 నుంచి జరిగింది. ఏమిటి అంటే log 2 × log 20 log 5 base 25 అని చెప్పి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇటువంటి దానికి మనం ఏ ఫార్ములాస్ గట్రా చెప్పుకోలేదు. మనకి చిన్న ఐడియా ఉంటే ఈ ప్రాబ్లమ్ మనం చేయొచ్చు. ఓకే సార్, చూద్దాం ప్రాబ్లం ఏంటి అనేది సార్ డిస్కషన్ చేద్దాం. సో log 2 log 25 log 5 base 25. సో నేను చెప్పాను మీకు సపోజ్ 2 పవర్ 8 ఉంది, 8 ని 2³ అని రాసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ 2 అనేది బేస్ అంటాము, 3 అనేది ఇండెక్స్ అవుతుంది లేదంటే ఎక్స్పోనెంట్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ చూసుకుంటే మనకి సో దీన్ని ఒకసారి చూసుకుందాం. log 2 × log 5 25 ఉంది. సో ఒకసారి తీసుకుంటే log 2 × log 5 25. సో దీన్ని log 2 × log ఈ 25 ను మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు అంటే అండి, సో 5² అని చెప్పి రాసుకోవచ్చు, 5 అని తీసుకొచ్చు. అంటే ఇక్కడ మనం ఫార్ములా చెప్పుకోవాల్సి ఉంటుంది. లాగ్ ఏ పవర్ ఎం ఏ అని ఉందనుకోండి, దీని యొక్క వాల్యూ 1/m అవుతుంది. మనకి ఎక్కడ మన టెక్స్ట్ బుక్ లో ఉండదు, బట్ మనం ఒకసారి చూసుకుంటే లాగ్ ఏ బేస్ ఏ పవర్ ఎం ఉంటే దాన్ని 1/m అని రాసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే లాగ్ 5 బేస్ 5² ఉంది, అంటే సేమ్ అలాగే ఉంది కాబట్టి దీని వాల్యూని లాగ్ 2 ఆఫ్ 1/2 అని రాసుకోవచ్చు. సో మళ్ళా ఈ 1/2 ని లాగ్ ఆఫ్ 2 × 2⁻¹ అని రాసుకోవచ్చు. వీ నో దట్ 1/1 ఇస్ ఈక్వల్ టు -1, 1⁻¹ అని రాసుకోవచ్చు. 1/2 ఇస్ ఈక్వల్ టు 2⁻¹ అని రాసుకోవచ్చు. ఇక్కడ 1/2 ని ఎలా రాసుకోవచ్చు అండి, 2⁻¹. సో మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం ఏమిటి అంటే మన వీడియో లాగ్ ఏ పవర్ ఎం ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఏం రాసుకున్నాం మనం. సో అదే విధంగా ఇక్కడ log 2 × −1 ఇస్ ఈక్వల్ టు -1 ఇంటూ log 2 base 2 అని రాసుకోవచ్చు. మళ్ళా మనం ఫార్ములా చెప్పుకున్నాం మన యొక్క వీడియోలో ఏమిటి అంటే లాగ్ ఏ బేస్ ఏ యొక్క వాల్యూ 1 అని. సో log 2 base 2 యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 1. దాట్ ఈస్ ఈక్వల్ టు 1. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఓన్లీ 1 ఉంటే, సో -1 ఉంటే అది ఏమవుతుంది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ లాగరిథమ్ ప్రాబ్లమ్స్ మీద ప్రీవియస్ క్లాసెస్ లోని కానీ ప్రీవియస్ పాలిసీ సెట్ లోని కానీ అడిగిన క్వశ్చన్స్ ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఓకే అండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం 2016 లో ఒక ప్రాబ్లం అడిగాడు, ఆ ప్రాబ్లమ్ ఒకసారి చూద్దాం. రైట్ 2 × log 3 + 3 × log 5 - 5 × log 2 యాజ్ ఏ సింగిల్ లాగర్థమ్. దీని మొత్తానికి కూడా ఒక సింగిల్ లాగర్థమిక్ ఫామ్ లో రాయమని చెప్తున్నాడు. సో దానికి మనకి ఆన్సర్ ఈ విధంగా చేయొచ్చు మనం. సో మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కషన్ చేసుకున్నాం. సో ఎం ఇంటూ లాగ్ ఏ రూపంలో ఉంటే లాగ్ ఏ పవర్ ఎం రాసుకోవచ్చు. అలాగే 2 × log 3, సో log 3² + 3 × log 5 log 5³ - 5 × log 2 -
log 2 power 5 అలా అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ log 3 స్క్వేర్ అంటే 9, log 5 క్యూబ్ అంటే 125. సో అట్ ద సేమ్ టైం log 2 power 5 మీన్స్ 32. సో log a ప్లస్ log b రూపం ఉంది. log a ప్లస్ log ab, log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ log x ఇంటూ y. సో log 9 ఇంటూ 125 మైనస్ log 32, దట్ ఈజ్ ఈక్వల్ టు log 125 by 32. సో దీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా మనకి ఈ 2018లో అడిగిన ఒక బిట్ చూసుకుంటే 3 power log of 243 base 3 అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చి మనకి 4 మల్టిపుల్ చాయిస్ ఇవ్వడం జరిగింది. సో అందులోని ఫస్ట్ చూస్తే 27, సెకండ్ ఆన్సర్ 81, థర్డ్ ఆన్సర్ 243, ఫోర్త్ ఆన్సర్ 9. సో మనకి ఈ రకమైన ఫార్ములా ఏం మనం చెప్పుకోలేదు, అంటే ఏ పవర్ లాగ్ ఏ సో బేస్ డి అని చెప్పి మనం ఎటువంటి ప్రాబ్లంలోని ఎటువంటి ప్రాబ్లం సంబంధించిన ఎటువంటి ఫార్ములా కానీ ఎగ్జాంపుల్ కానీ చెప్పుకోలేదు. ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మనకి 3 power log of 3, సో 243 ఉంది. ఈ 243 ఏదైతే ఉందో దాన్ని సో మనం ఏం రాసుకొచ్చంటే అండి 3 power 7 అని చెప్పి రాసుకొచ్చండి. సో 3 power 7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సో దీన్ని 3 power log 7 into log of 3 base 3 అని చెప్పి రాసుకోవచ్చు. సో మనం ఫార్ములా చెప్పుకున్నాం, ఫోర్త్ ఫార్ములా చూసుకుంటే లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో లాగ్ 3 base 3 ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 power 7 into 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 power 7. 3 power 7 మీన్స్ 243. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్, 243. అట్ ద సేమ్ టైం మనకి 2018లో అడిగిన ఇంకో క్వశ్చన్ చూస్తే 2 into log 4 plus 2 into log 3 minus 2 into log 12, అన్నిటికీ కూడా బేస్ 10 అనేది కామన్ గా ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు సో లాగ్ ఎక్స్ బేస్ 10 దెన్ ఫైండ్ ఎక్స్ అని చెప్పి మనకు 4 మల్టిపుల్ చాయిస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ చాయిస్ చూస్తే 10, సెకండ్ చాయిస్ 4, థర్డ్ చాయిస్ 2 అండ్ ఫోర్త్ చాయిస్ 1. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇదే ప్రాబ్లంలోని కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనుకుంటే సో ఇలా మనం చెప్పలేం. ఈ ప్రాబ్లం ఒకసారి చూసుకుంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చండి, సో లాగ్ 4 square ప్లస్ లాగ్ 3 square మైనస్ లాగ్ 12 square కింద దీన్ని ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. సో ఎక్స్పెండ్ చేసుకుంటే చూద్దాం, దాన్ని ఒకసారి ఎక్స్పెండ్ చేసుకుని మనం రాసుకుంటే ఇక్కడ లాగ్ 4 square ప్లస్ లాగ్ 3 square మైనస్ లాగ్ 12 square సో బేస్ 10 ఇజ్ ఈక్వల్ టు మనకేముంది లాగ్ సో ఎక్స్ బేస్ 10 ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీని నుండి మనం చూసుకుంటే లాగ్ 4 square యొక్క వాల్యూ ఎంతండి, లాగ్ 4 square యొక్క వాల్యూ 16. సో దీన్ని లాగ్ 16 into 9 base 10 అని రాసుకోవచ్చు. మైనస్ లాగ్ 12 square మీన్స్ 144, కాబట్టి 144 base 10 ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఆఫ్ 10 అలా అని చెప్పి తీసుకోవచ్చు. సో దీన్ని లాగ్ 16 into 9 ఇజ్ ఈక్వల్ టు 144 మీన్స్ లాగ్ 144 by 144 base 10 ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. సో మరి 144 by 144 ఎంత అవుతుందండి, లాగ్ ఆఫ్ సో 1 base 10 ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ 10. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1 అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4. సో క్లియర్. అండ్ మనకి 2017లో అడిగిన ఒక క్వశ్చన్ చూస్తే 2 into log 3 minus 3 into log 2, దీని యొక్క సింపులెస్ట్ ఫామ్ అడిగాడు. సో సింపులెస్ట్ ఫామ్ అడిగితే ఇక్కడ మనకి లాగ్ 0 ఇచ్చాడు, లాగ్ 1, లాగ్ 9 by 8, లాగ్ 72 ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఈ 2 into log 3 లాగ్ 3 square మైనస్ 3 into log 2 లాగ్ 2 cube అని రాసుకోవచ్చు. సో మనకు క్లియర్గా అర్థం అవుతుంది లాగ్ 3 square మైనస్ 2 cube రాసాం అనుకోండి,
సో లాగ్ 9 మైనస్ లాగ్ 9 మైనస్ లాగ్ 8 అవుతుంది. సో మైనస్ లో ఉంది, లాగ్ x మైనస్ లాగ్ y రూపంలో ఉంది కాబట్టి లాగ్ x బై y, లాగ్ x బై y లాగ్ 9 బై 8, లాగ్ 9 బై 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి 2016 లో అడిగిన మన పాలిసిటీలో ఒక ప్రాబ్లం చూసుకుంటే ఇఫ్ లాగ్ 3 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0.4771 దెన్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 15 ప్లస్ లాగ్ 2. సో అని చెప్పి మనకి 4 మల్టిపుల్ చాయిసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు 0.4771. సో అయితే లాగ్ 15 ప్లస్ లాగ్ 2 యొక్క వాల్యూ విలువ ఎంత అని చెప్పి ఇదొక మనకి బిట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి లాగ్ 3 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0.4771 యొక్క వాల్యూ మాత్రమే ఇచ్చాడు. సో మళ్ళీ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, లాగ్ 15 ప్లస్ లాగ్ 3 యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే చూద్దాం. సో దీనిని మనం చూసుకుంటే ఆ లాగ్ 15 ప్లస్ లాగ్ 2 యొక్క వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. సో లాగ్ 15 ప్లస్ లాగ్ 3 లాగ్ 2. సో మనకి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై రూపంలో ఉంది. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ వై అంటే 15 ఇంటూ 2 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 15 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ సో 30 అవుతుంది. సో ఈ లాగ్ 30ని మనం ఏం రాసుకోవచ్చండి, సో లాగ్ 3 ఇంటూ సో 10 అని చెప్పి రాసుకొచ్చింది మనం. ఓకేనా, సో లాగ్ 3 ఇంటూ 10. సో లాగ్ 3 ఇంటూ 10 మళ్ళీ మనం సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రూపంలో రాసుకోవచ్చు కాబట్టి సో లాగ్ 3 ప్లస్ లాగ్ 10 బేస్ 10 అని చెప్పి తీసుకుంటే సో మనకి లాగ్ 10 బేస్ 10 యొక్క వాల్యూ ఎంత అవుతుంది, సో 1 అవుతుంది. లాగ్ 3 బేస్ 10 యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే సో 0.4771 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0.4771 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సో 1.4771. మనం ఇచ్చిన ఆప్షన్స్ లోని 1.477 48, 72 and 60 ఆర్ సో 124, 144 2, 12, 720 3, 720, 12 4, 12, 144 టు ఫైండ్ అవుట్ కరెక్ట్ ఆన్సర్. సో యాక్చువల్లీ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆర్ ఎల్సిఎం. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆర్ ఎల్సిఎం ఫైండ్ ఫస్ట్ సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ 48, 72, 60. ద సింపులెస్ట్ ఫార్మ్ ఆఫ్ 48 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 ఇంటూ 3. సో 2 పవర్ 4 మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో 72 ఈజ్ రైట్, ద సింపులెస్ట్ ఫార్మ్ ఈజ్ 2³ ఇంటూ 3² సో 2³ మీన్స్ 2 ఇంటూ 2 ఇంటూ 2 అండ్ 3² మీన్స్ 3 ఇంటూ 3. ద సో ప్రొడక్ట్ ఆఫ్ ది 2³ ఇంటూ 3² ఇస్ ఈక్వల్ టు 72 అండ్ ఆల్సో రైట్ ద 60 సింపులెస్ట్ ఫార్మ్ ఇస్ 2² ఇంటూ 3 ఇంటూ 5. సో 48ని 2 పవర్ 4 ఇంటూ 3, 72ను 2³ ఇంటూ 3² సో 60ను 2² ఇంటూ 3 ఇంటూ 5 కింద ముందు సింపులెస్ట్ ఫార్మ్స్ రాసుకుంటే మనం హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ ఫైండ్అవుట్ చేయడానికి సింపుల్గా ఉంటుంది. సో చూద్దాం, మనం హెచ్సిఎఫ్ ఫైండ్అవుట్ చేసేటప్పుడు ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి చెప్పుకున్నాం మనం. అంటే వీటన్నిటిలోని కూడా కామన్గా ఉన్న అతి చిన్న ఘాతాలను తీసుకోవాలని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 పవర్ 4 ఉంది, 2³ ఉంది, 3² ఉంది. ఇని వీటన్నిటిలోని కూడా స్మాలెస్ట్ పవర్ ఈజ్ 2² అదేవిధంగా ఇది అన్నిటిలోని కామన్గా ఉంది కాబట్టి 2² తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కామన్ నెంబర్ చూసుకుంటే 3 అనేది కామన్గా ఉంది. మరి అందులోని 3 ఉంది, 3² ఉంది, 3 ఉంది. మరి స్మాలెస్ట్ పవర్ ఏది ఉందంటే మనకి 3 ఉంది కాబట్టి ఇంటూ 3 అలా అని చెప్పి రాసుకుంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2² మీన్స్ 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ 12. అంటే మనకి హెచ్సిఎఫ్ అనేది ఎంత వచ్చింది అనుకుంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. సో 12 వచ్చింది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఎలిమినేట్ చేసేవచ్చు. సో బికాస్ 24, 144 అంటే ఇక్కడ 12 అనే ఆప్షన్లో 12 లేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఎలిమినేట్ చేయలేదు. రమేణి ఇక్కడ 12, 72 ఉంది, అదేవిధంగా 720, 12 ఉంది,
ట్వెల్వ్ కామా 144 ఉంది. మరి మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే 12 వచ్చింది. మరి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తేనే మనం మూడు ఆప్షన్ లోని కూడా కరెక్ట్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎల్సిఎం ఇజ్ ఈక్వల్ టు ద హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఇంటిజర్స్ అలా అని చెప్పి చెప్పుకున్నాం. హైయెస్ట్ పవర్స్ ఇక్కడ ఏముంది మనకి, వీటిలన్నింటిని కూడా 2 పవర్ 4 అనేది హైయెస్ట్ పవర్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ 3 స్క్వేర్ అనేది హైయెస్ట్ పవర్ అవుతుంది, ఇక్కడ 5 అనేది హైయెస్ట్ పవర్ అవుతుంది. సో వీ నో దట్ 2 స్క్వేర్ మీన్స్ 4. సో 4 ఇంటూ 4 16 16 ఇంటూ 5 అండ్ 3 స్క్వేర్ అంటే లార్జెస్ట్ నెంబర్ అయిపోతుంది కాబట్టి 144 కన్నా ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం ఈ ఆప్షన్ ని కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. సో రిమైనింగ్ మనకు ఉన్నది 12,720నా లేదంటే 720,12నా అన్న ఆప్షన్ ని మనం చేయాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అన్నాడు కాబట్టి ముందు హెచ్సిఎఫ్ ఉండాలి, తర్వాత ఎల్సిఎం ఉండాలి. సో ద స్టార్టింగ్ హెచ్సిఎఫ్ ఈజ్ 12 అండ్ ఎల్సిఎం 720. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 2. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్ సార్ అవుతుంది బ్లూటూత్ అవుతుంది ద ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్ 2 పవర్ 7 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 7 అండ్ 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 11. సో ఈస్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి 2016 సో పాలిసెట్ లో అడిగిన క్వశ్చన్. ఒకసారి చూస్తే ఇక్కడ మనకి హెచ్సిఎం ఆఫ్ ది నెంబర్, ఓన్లీ హెచ్సిఎం మాత్రమే అడిగాడు. మనం హెచ్సిఎం చూసుకుంటే మనం ఏం చెప్పుకున్నాం, సో రెండిట్లోని కూడా హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలని చెప్పి చెప్పుకున్నాం అనమాట. హైయెస్ట్ మల్టిపుల్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 పవర్ 7 అనేది హైయెస్ట్ మల్టిపుల్ అవుతుంది, అదే 3 చూసుకుంటే 3 పవర్ 4 అనేది హైయెస్ట్ మల్టిపుల్ అవుతుంది. అంటే మనకి కంపల్సరీగా ఆప్షన్ లో 2 పవర్ 7 అనేది ఉండాలి. ఈ ఆప్షన్స్ లో చూసుకుంటే 1 అండ్ 4 ఆప్షన్ లో 2 పవర్ 7 లేదు కాబట్టి రెండింటిని ఎలిమినేట్ చేసేవచ్చు. సో రిమైనింగ్ చూసుకుంటే మనకి 3 ఇక్కడ 3 పవర్ 4 ఉంది, ఇక్కడ 3 పవర్ 4 ఉంది. బట్ సో రిమైనింగ్ 7 ఇంటూ 11 ఏదైతే ఆప్షన్ లో ఉందో దాన్నే మనం కరెక్ట్ ఆన్సర్ కింద చూస్ చేసుకోవాలి. ఎందుకంటే సో కామన్ మల్టిపుల్స్ అనలేదు ఇక్కడ మనం, ఏంటంటే మల్టీ అన్నిటినీ మల్టిపుల్ చేయాలి అని చెప్పి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చెప్తున్నాం. సో 2 పవర్ 7 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 7 ఇంటూ 11 అవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ మనకి 2015 పాలిసెట్ లో అడిగిన క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ స్క్వేర్ బి క్యూబ్ సి అండ్ ఏ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ సి వేర్ ఏ కామా బి కామా సి ఆర్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు. ఇక్కడ మనకి చూసుకుంటే ఏ స్క్వేర్ బి క్యూబ్ సి మరియు ఏ బి స్క్వేర్ సి యొక్క గాసాబాని కనుక్కోండి అలాగని చెప్పి అన్నాడు అనమాట. ఓకేండి, ఇక్కడ ఏ కామా బి కామా సి అనేది ప్రధాన సంఖ్యలో అన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కామన్ స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి, వాడి యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలని చెప్పాం అక్కడ మనం. ఇక్కడ స్మాలెస్ట్ మల్టిపుల్ ఈ రెండిట్లోని కూడా స్మాలెస్ట్ మల్టిపుల్ చూసుకుంటే ఇక్కడ ఏ చూసుకుంటే ఏ అనేది స్మాలెస్ట్ మల్టిపుల్ అవుతుంది అండ్ బిలో చూసుకుంటే బి స్క్వేర్ అనేది స్మాలెస్ట్ మల్టిపుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రెండిట్లోని సి చూసుకుంటే సి అనేది స్మాలెస్ట్ మల్టిపుల్ అవుతుంది. అంటే వీటి యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మనకి సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ బి క్యూబ్ ఇంటూ సి స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఇంటూ సి, సి ఒకటే ఉంది రెండిట్లోని కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏ స్క్వేర్ ఇంటూ బి క్యూబ్ ఇంటూ సి, సో ఏ స్క్వేర్ అనేది స్మాలెస్ట్ కాదు, ఏ అనేది స్మాలెస్ట్ కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో రిమైనింగ్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బికాస్ ఏ ఈజ్ ద స్మాలెస్ట్, బి స్క్వేర్ ఈజ్ ద స్మాలెస్ట్, సి ఈజ్ ద స్మాలెస్ట్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ బి స్క్వేర్ సి. ఓకే, థ్యాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్ ఫర్ ద అప్కమింగ్ క్లాసెస్ and share this